ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయతకాలపు ఐదవ శుక్రవారము బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదివ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదివ వచనము నుండి పదమూడవ వచనం వరకు ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు బహుశా ఇతడు మోసమునకు లొంగును అప్పుడు మనము ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందమని అనుకునిచున్నారు కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవుదురు విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు సర్వశక్తిమంతుడైన ప్రభు నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు వారి హృదయమును మనస్సును పరీక్షింతువు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక ప్రభువును కీర్తించి స్థుతింపుడు అతడు పీడితులను నుండి విడిపించునుగాక ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలు ఆలించెను ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి ఎద్దు నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని వానిలు దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగను అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండియు దేవుడునని అనుచున్నావు కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కాని సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా లేఖనము నిరార్ధకము కానేరదుగదా దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది అటులైన తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడునని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కానీ నేను వాని నెరవేర్చుచున్న యెడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులనైనను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహింతురు వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి కానీ ఆయన వారి చేతులలో పడక తప్పించుకొని పోయెను యోహాను మొదట బాప్తీస్మమును ఇచ్చిన యోర్ధాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను అనేకులు ఆయన ఎద్దుకు వచ్చిరి యోహాను అద్భుత కార్యములు ఏవియు చేయలేదు కాని యేసును గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రిస్త్వ మీకు స్థుతి కలుగునుగాక